ఈరోజు ఇంత తొందరగా వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు. మాకు గాడ్ ఫాదర్ లేరనే రోజు ఇలాగా అని మేము ఊహించలేదు. కానీ సార్ చెప్పినట్టు టైం చాలా ఉంది. మేము చెప్పుకోవాలంటే కార్మిక లోకం చాలా ఉంది. ఈ ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హైదరాబాద్లో స్థిరపడిందంటే చాలామంది ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. వాళ్ళ సహకారం, అందరి సహకారంతో మా ఫిలిం నిర్మాతల సహకారంతో మా ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఒక స్టామినా, ఒక పద్ధతిగా వేల మంది కార్మికులకి అండగా నిలబడింది. భారతదేశంలో ఏ ఫెడరేషన్ కూడా కార్మికులకు నిర్మాతలకు కొంచెం తేడాలే ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నిర్మాతలే ఫెడరేషన్, ఫెడరేషన్ పెట్టించిందే నిర్మాతలు పెట్టి. పెప్సీ వాళ్ళు ఎంత మన ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యేటప్పుడు 25 సంవత్సరాల క్రితం ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులకు అంత అండగా ఉన్నటువంటి ముఖ్యుల్లో పెద్ద ఆయన. పెద్ద ఆయన ఏ సమస్య వచ్చినా వర్కర్స్ కొట్లాడుకున్నా కానీ పిలిపించి ఇట్లా కాదురా ఇలా చేయాలి, ఇలా పద్ధతిగా ఉండండి అని నేర్పి, అదేవిధంగా ఆర్థిక సాయం. ఇక ప్రతి యూనియన్కి వచ్చి పిలుస్తా, ఏదైనా ఓపెనింగ్ ఉండంటే అయ్యా వచ్చి పిలిస్తే ఎట్లా కట్టుకున్నారు, ఇది ఎలా ఉంది, ఏముంది, మీకు ఏం తక్కువ ఉన్నాయి, అయ్యా ఇది లేదా నేను ఇస్తున్న పని. ప్రతి యూనియన్కి సహాయం చేసినటువంటి మహానుభావులు. లేటెస్ట్గా మా ఫిలిం ఫెడరేషన్ కూడా అందరి పరిశ్రమలు ఉన్న పెద్దల కళాకారులందరితో నిర్మాతలతో సహాయంతో ఒక 55 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాం. ఆయన కూడా 5 లక్షలు ఇచ్చారు. హాల్ కూడా పేరు పెట్టాం, రామనాయుడు మీటింగ్ హాల్ అని. అలా పెట్టిన తర్వాత ఓపెనింగ్కి వచ్చారు. ఎలా చూసిన తర్వాత ఇంకేం కావాలి, మళ్ళీ ఇంకో 1 లక్షతో పోరేదని ఫర్నిచర్ చేయించుకోండి అని. అలాంటి మహానుభావులు మాకు లేకుండా పోయారంటే అసలు చాలా అదిగా ఉంది. కానీ ఎక్కడ ఉన్నా పెద్ద ఆయన, ఆయనకి సల్యూట్. కార్మిక 24 క్రాఫ్ట్ల తరపు నుంచి కార్మికులందరి తరఫున సల్యూట్. పెద్ద ఆయన ఎక్కడున్నా సల్యూట్.